విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గార్ల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు. నెల్లూరు నగరంలోని 7వ డివిజన్ లక్ష్మీపురం చుండూరు వారి వీధి తదితర ప్రాంతాలలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కు స్థానిక కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు వెళుతున్న అనిల్ కు స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నేను గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజల్లో ఉంటానని తెలిపారు. టీడీపీ వాళ్లు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. వీళ్లందరూ ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తారని తర్వాత అడ్రస్ ఉండరని ఆరోపించారు. ఇలాంటి వాళ్లు ప్రజా సమస్యలను పట్టించుకోరని ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7వ డివిజన్ లో తిరుగుతా ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే తోటపడి దగ్గర పార్క్ని కానీ ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా తిరుగుతూ మేము తెలుసుకుని చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుకు వెళ్తాం. ఈరోజు ప్రజలను ఒకటే అడుగుతూ ఉన్నాము. ఈరోజు పొద్దున్న లేస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నేరుగా మీ గడపకు వచ్చి వాలంటీర్లు ఈరోజు అధికార యంత్రాంగంతో ఈరోజు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాం. ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు కనీసం 4 సంవత్సరాల పాటు ప్రజల్లో కనిపించలా కేవలం తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్లకు పరిమితమైంది తప్ప గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ప్రజల్లోనే తిరిగాం. ఓడిపోయినా గెలిచినా ప్రజల్లోనే తిరిగాం, ప్రజల్లోనే పోరాటాలు చేసాం. ఏమన్నా ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉన్నాం. కానీ ఈరోజు కనీసం 4 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరూ కూడా కనీసం కనిపించిన పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉన్నారు. ఎన్నికలు వస్తున్నాయి, ఇంకొక 6 నెలలు 7 నెలలు అంటే 4 సంవత్సరాలు కనిపించిన వాళ్ళు, కోవిడ్ ఉన్నప్పుడు కనిపించిన వాళ్ళు, కనీసం కోవిడ్లో ఉన్నప్పుడు కనీసం గడప బయటకు కూడా రాని వాళ్ళు, ఒక సహాయం చేయని వాళ్ళు ఈరోజు మేము ఉన్నా ఉంటూ వచ్చే పరిస్థితి. కానీ అందరూ కూడా ఆలోచన చేయండి, రేపు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కనిపించిన నాయకులు వీళ్ళందరూ కూడా, దానికి సంబంధించి ఇద్దరు తోడు దొంగలు తిరుగుతున్నారు నెల్లూరులో. మా బాస్ వస్తాడు, మా నాయకుడు వస్తాడు, మా బాస్ వస్తాడు, 4 సంవత్సరాల తర్వాత ఇద్దరు తోడు దొంగలు తిరుగుతున్నారు, ఆడపాడపా కనిపిస్తా. ఎన్నికలైన తర్వాత ఎలాగో కనిపించరు, ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇంకా ప్రజలకు కనిపించరు, ఆ స్థానిక నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా కనిపించరు. వాళ్ళకి సమస్యలన్నా కనీసం వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా కనిపించరు. కాబట్టి అట్లాంటి వాళ్ళని నమ్మొద్దని, ఈ టైంలో తాయిలలో రండి మీకు ప్యాకేజీలు ఇస్తాం, ఆ ప్యాకేజీలు ఇస్తాం, ఆ ప్యాకేజీలు ఎంత కావాలన్నా ప్యాకేజీలు ఇస్తామని చెప్పి తాయిలాలు ఇచ్చే కార్యక్రమం ఇద్దరు తోడు దొంగలు తిరుగుతున్నారు. కాబట్టి ఆలోచన చేసుకోండి, ఎన్నికలైన తర్వాత ఎట్టా వాళ్ళ బాస్ దొరకడు, వాళ్ళకే దొరకడు, ఏడుంటాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు. కాబట్టి ఆలోచన మాత్రం చేయండి, ప్రజలను ఒకటే కోరుతున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో ఈ 4 సంవత్సరాలలో విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.